హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ రాగి లడ్డు అండి. ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా రాగి లడ్డు ఎలా సింపుల్ వేలో చేయాలో చూడండి. దానికోసమనే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోనే రాగి పిండి కూడా ఫ్రై చేస్తాము. దానికోసమని ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టేశాను కదా, బాదం అండ్ కాజు ఫ్రై చేసేస్తున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేయాలండి. మరీ ఎక్కువగా చేంజ్ అయితే బాదం టేస్ట్ మారిపోతుంది. దానికోసమని లైట్గా చేంజ్ అయ్యే టైంలో ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే మనం రాగి పిండి తీసుకోవాలన్నట్టు. నేను రాగి పిండి వచ్చేసి ఇది 4 కప్స్ తీసుకున్నాను. ఇంకా ఇది ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ తక్కువగా పెట్టేసి కింద నెయ్యి ఉంది కదా, మొత్తం పిండికి అంత పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇంకొద్దిగా నెయ్యి వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇది పిండి కదా, కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువగా పడుతుంది. కొంచెం ముద్దగా రావాలి కదా దానికోసమని. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పిండిని అంతా ఒక గిన్నెలో వేసేస్తున్నాను. ఇంకా ఇదే గిన్నెలో మనం బెల్లం పాకం పట్టుకోవాలండి. దానికోసమని నేను 1.5 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి బెల్లం అనేది. అండ్ ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి, బెల్లం కరగాలి కదా. మరీ ఎక్కువగా వేసేయకండి, మనకి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. చూసి వాటర్ వేసుకోవాలి. ఇంకా ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోయే వరకు అలా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది కదా, ఇది కొంచెం మరిగే వరకు చూడాలి. మనం తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలండి, కొంచెం ముదురు పాకం లాగానే. ఎందుకంటే మనకి లడ్డూలు కదా, లడ్డు ఉండగా రావాలంటే బెల్లం పాకం పర్ఫెక్ట్గా ఉండాలి. దానికోసమని ఇంకా నెక్స్ట్ యాలకుల పొడి వేసేసాను. ఈ స్వీట్లోనైనా యాలకుల పొడి కన్ఫామ్గా వేసుకుంటాం కదా, దానికోసమని ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందని వేసేసాను. నెక్స్ట్ ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి వేసేస్తున్నానండి. కొంచెం రాగి పిండి వేసిన కొద్దీ గట్టిగా అవుతుంది కదా, కలపడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. చూసుకుంటూ వేసుకోండి. ఇంకా దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసినవి వేసేసానండి. ఇంకా ఇందులోనే మిక్స్ చేసేస్తే బాగుంటుంది కదా. అలాగే నేను పిస్తా అది వేయించలేదండి. నాకు పిస్తా డైరెక్ట్ వేయడమే ఎక్కువగా నచ్చుతుంది. మంచి గ్రీనిష్ కలర్లో ఉన్నాయి కదా, అవి వాటిని కూడా వేసేసాను. ఇంకా అంతా ఒకసారి అలా మిక్స్ చేసేసేయాలి. చూడండి, ఫైనల్గా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసాను కదా. అండ్ ఇలా వచ్చిన టైంలో కొన్ని పాలు కూడా వేసేసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. పాలు వేసేసి అలాగే నెయ్యి వేసేసి ఇంకా ముద్దలుగా కట్టుకోవడమే. చిన్న చిన్న మనకు నచ్చిన సైజులో బాల్స్లా చేసేసుకోవాలి. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు ఇది. రోజుకి ఒక్కటి తింటే చాలని మనకి ఏమైనా బ్లడ్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా మనకి వీక్నెస్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం షుగర్ అది ఏం యూస్ చేయలేదు కదా, బెల్లం కూడా హెల్దీయే, అందరూ తినొచ్చు. డైలీ ఒక లడ్డు తింటే చాలండి, మనకి డైలీ సరిపడా ఎనర్జీ లభిస్తుంది. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలాగ ఫాస్ట్గా ఉండేలా చుట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేయాలండి, చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. కొంచెం పాలు వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అవ్వకుండా మన చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా అలా చుట్టేసాను. నేను చేసిన లడ్డూలన్నీ ఇలా పెట్టేశానండి. ఫైనల్గా ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. తప్పకుండా ఈ డిష్ ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.